ஆரா லோபல் ஆ ஆமா ஆரா செல்வது நின்னு படுக்கொண்டார்கள் அக்கட also an engineering graduate? Technique. And what about your eldest son? He is doing engineering third year. In Brazil?
Brazil language is Portuguese? Portuguese. I see. So Portuguese means? Good. Agra. Thank you. మీ ఇంటికి వచ్చినప్పుడు మనకి మొదట భోజనము అన్నము పెట్టిన వాళ్ళు వాళ్ళు తెలుగు తెలుగు అర్థమవుతుందంట మాట్లాడతాడా నిర్మల వీళ్ళ అమ్మాయి మేము పెంచాం కూడా నా దగ్గర ఫోన్ నంబర్ నేను చిన్నప్పటి నుంచి అంటే మనకి నిర్మల గురించి లేదు ఇంటికి వస్తే ఎప్పుడు కూడా హి యూజ్ టు ప్లే విత్ నిర్మల అండ్ స్పెండ్ హిస్ టైం మనకు నిర్మల కూడా పదకొండు రోజులు బిడ్డ ఇప్పుడు మర్చిపోయాజ్ మనకు ఉంటుందా సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సో ఎన్ని ఇయర్స్ నీకు ఐదు ఇయర్స్ కిందగానే వచ్చింది అప్పటికి లేదు ఇంకా అంటే ఇంకా ఫిక్స్ చేసేటికి 12:30 విశాఖలో వచ్చాం ఎలా జరిగింది పెళ్లి బాగా జరిగింది నేను కనీసం చూడటానికైనా వస్తావులే నువ్వు ఇక్కడికి నేను రాకపోయినాను అని నాకు బాగా గట్టి నమ్మకం అనమాట ఎంత నమ్మకం అంటే నాకు నిన్న ఇవాళ రెండు రోజుల నుంచి బాగా ఆలోచిస్తున్నాను అనమాట నువ్వు నిన్ను చూడటానికే కానీ వచ్చేది ఇండియాకి మరే ఇంకెవరు ఇండియా వచ్చేది నిన్ను చూడటానికి సరే బ్రెజిల్ వచ్చేస్తావు మాతోటి చిన్నప్పుడు రాధకి రాధ ఇలాగే ఉంది మీ అమ్మాయి మీ అమ్మకి చెవుడా బాగా మా అన్నయ్య గుజరాత్ లో ఉన్నాడు విద్యాశంకర్ వాళ్ళందరికి నాకు జ్ఞాపకం ఉండదు కానీ ఆ శ్యామల్ హైదరాబాద్ లో ఉందా శ్యామల్ నిజామాబాద్ హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ హైదరాబాద్ చిక్కడపల్లి అంటే కమల కమల ఇంకా కమల్ కమల ఫోన్ నంబర్ ఫోన్ నంబర్ నాకు ఐడియా లేదమ్మా మా వారి దగ్గర ఉంటుంది ఎన్నిసార్లు చెప్తున్నా మా ఆయన దగ్గర ఉంది నా దగ్గర లేదు మా వారి దగ్గర నేను ఇప్పిస్తాను కూర్చుంటారు కదా ఉంటా ఈ రాత్రి భోజనం చేసి వెళ్ళాడు కాదు ఇండియాకి నా కోసమే వచ్చానని చెప్పాను కదా మరి అలాంటప్పుడు భోజనం చేయకుండా వెళ్తారు సర్సక్ ఎక్కడే ఉంది హైదరాబాద్ నాకు ఇంట్లో కుదరక ఒకటి అది ఏదో కొంచెం ఇబ్బందిగా ఉండి నాకు నువ్వు అక్కడికి పెళ్లికి వచ్చినా రాకపోయినా గ్యారంటీగా గుంటూరుకి వస్తావు అని నమ్మకం అనమాట పెట్టుకో నిజమే అందుకే సప్త సముద్రాలైనా దాటి వస్తా అంటే అలాంటి అభిమానం ఉంది కాబట్టి అందుకోసం నేను ఆలోచిస్తున్నాను అనమాట అసలు నిన్న ఇవాళ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట వస్తారు వస్తారని సరే అయితే మంచిది ఇంకేంటి ఇంకేముంది ముసలాన్ని అయిపోతున్నాం మేమే అయిపోయాం నిజమేం కాదు ఓపిక పోతుంది కదా ప్రాణాలు నలుగురు కొడుకులు ఉన్నారు పెద్ద పెద్ద అందరు పెద్ద అయ్యంత తెలియదు
ఇతను ఎంత ఫస్టా సెకండ్ సెకండ్ మరి ఫస్ట్ వన్ ఏం చేస్తున్నారు అక్కడ వాడు థర్డ్ ఇయర్ బి ఇతను వీడు పని చేస్తున్నాడు నాకు ఉద్యోగం చేస్తున్నాడు అక్కడ అందరు బాగా చదువుతున్నారు ఉద్యోగం చేసుకుంటున్నారు మరి ఇంకే బాగా అక్కడ సెటిల్ రావా ఇండియాకు మంచి పెద్దవాడిని తీసుకొచ్చి మంచి పిల్లని తీసుకొచ్చి చూద్దాం నాకొళ్ళు బాగాలేదు ఆయన నాకు బాగాలేదు పొద్దుపోయితే తుమ్ములు నాలుగింటికి వెళ్ళారు ఊరికి వెళ్ళారు ఊరు వెళ్ళారు అమ్మాయి గారు వాళ్ళ తమ్ముళ్ళు కూడా పుడుగు అమ్మాయి పెళ్లి చేసిన అమ్మాయి కూడా పుడుగు బాగా పుడుగు వీళ్ళు ఎప్పటిదాకా ఉంటున్నారండి రేపు అత్తగారింటికి ఎట్టారయ్యి బిఎస్సి కొచ్చింది బిఎస్సి అయిన తర్వాత చేశాడు పూనా వల్ల ఉద్యోగం చేశాడు పన్నోడు తర్వాత జర్మనీ వెళ్ళాడు జర్మనీ ఉద్యోగం చేసినప్పుడు వచ్చి నేను చూసుకొచ్చాను చాలా రోజులు తిరుగుతాను నాకు ఏలూరు రాజమండ్రి నర్సాపూర్ నర్సాపూర్ దాని తర్వాత తిరుపతి తిరుపతి తర్వాత బెంగళూరు బెంగళూరు తర్వాత హైదరాబాద్ హైదరాబాద్ తర్వాత బాంబే వీడు భయించలేకుండా ఉన్నారు అలవాటు వెళ్ళిపోదాం అనుకున్నా నేను పడేసి వెళ్ళిపోతాను రాత్రి లేట్ అయితే పాట పాడమా ఇక్కడికి వచ్చారు కదా రేపు జనవరి త్రీ మంత్స్ పడుతుంది అదే ఏం వద్దంటున్నారు కొంచెం కాఫీ ఇస్తాను మరి ఏం తాకుండా ఎలా ఉంటారు మరి ఏం తాకుండా పత్యం చేయాలి పత్యం వేరు పైత్యం వేరు పైత్యం పైత్యం పత్యం పత్యం తెలుగు మర్చిపోతున్నాను పెళ్లికి ఎంత మంది వచ్చారు చాలా మంది వచ్చారు ఎక్కడ అబ్బాయి ఇంకెదురు అబ్బాయి తెలిసిన వాళ్ళు అక్కడ ఎవరైనా
ఇద్దరు పాట పాడండి ఇక్కడ కూర్చో. వచ్చేటప్పుడు 10 డేస్ జర్మనీలో ఉన్నాం. ఆ జర్మనీలోనే పట్టుకుంది చలి పరిగణించాలి. అక్కడ చూసుకునేదే మా అమ్మ ఉంటే మెల్లిగా వదిలించుకోవాలి. ఎంత చేస్తా మంది ఇప్పుడు మందులు ఏం వేసుకోవట్లేదు. అయితే పిల్లలు సినిమాల్లో చూస్తాం పిల్లలు ఏడుస్తాయి చెప్పుకోవాలి. మా వారు పొంచేసాడు దాకా వాళ్ళు ఇంట ఉండేవాళ్ళు. జానకే
ఇండియా బాగుంది బాగుంది బొంబాయి చూసా బొంబాయి చూసా టిఫిన్ 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 అంటే విలువ